గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి శ్రీకారం చుట్టారు. డివిజన్లలో మీతోనే నేను మీ వెంటే నేను కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే క్షేత్ర స్థాయిలో సమస్యలను గుర్తించి అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి అంచనాల వ్యయాన్ని గుర్తించి తనకు నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కృషి ఫలితంగానే 25వ డివిజన్ కు సుమారు 2,33 లక్షల అభివృద్ధి పనులను మంజూరు చేయించి బుధవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ, గతంలో నేను ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన విధంగా వెనుకబడిన డివిజన్ల అభివృద్ధి కోసం తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గెలిచిన అనంతరం మీతోనే నేను మీ వెంటే నేను కార్యక్రమంలో ఆయా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ఇప్పటికే డివిజన్లో మొత్తం 2 సార్లు పర్యటించానని, ఇక్కడ పారిశుద్ధ్య సమస్యలు అధికంగా ఉన్నాయని, గతంలో భారీ వర్షాల కారణంగా ఇక్కడ అనేక ఇళ్లలో నీళ్లు చేరాయని గుర్తించినట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. 25వ డివిజన్లో రోడ్లు డ్రైన్లు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. 20 సంవత్సరాలుగా దీన్ని ఎవరు పట్టించుకున్నవారు లేరు. తీవ్ర అసౌకర్యంతో ప్రజలందరూ అదే బురదలో డ్రైనేజీ నీళ్లతో నడుస్తూ వస్తూ ఉంటూ వారి జీవనం సాగిస్తూ వచ్చారు. 20 సంవత్సరాల నుంచి కూడా అయితే ఈరోజు 25వ డివిజన్లో 4 ఏరియాల్ని ఎంచుకొని బాగా అసౌకర్యంగా ఉన్న రోడ్లన్నిటి మీద దృష్టి పెట్టి ఈరోజు వాటికి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఒక 20 రోజుల క్రితం ఈ ఒక డివిజన్ పర్యటనకి వచ్చినప్పుడు ఇక్కడున్న స్థానికంగా ఇబ్బంది పడుతున్న సమస్యలన్నిటి మీద దృష్టి పెట్టడం జరిగింది. అందులో ప్రధానంగా డ్రైన్లు అనేవి ఎక్కడా కూడా కనిపించలేదు. ఈ డివిజన్లో రోడ్లు కూడా చాలా దారుణంగా, కచ్చా రోడ్లు కూడా లేని పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు ఉండడం గమనించి చాలా త్వరగా వీటికి ప్రపోజల్స్ పెట్టి అప్రూవల్ చేయించడం జరిగింది. అంతేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళందరూ కూడా దీనికి స్పందించి వెంటనే కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. దాదాపుగా 233 లక్షల వర్క్ ఈరోజు ఇక్కడ జరగబోతుంది. ఈ ఏరియాలో నేతాజీ నగర్ కానివ్వండి, లక్ష్మీనగర్లో అయితే డ్రైన్ అండ్ రోడ్డు రెండు కలిపి కూడా 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ రెండు కూడా వేయడం జరుగుతుంది. శివయ్య గారు అనే కాంట్రాక్టర్ దీన్ని తీసుకొని వితిన్ 45 డేస్లో దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. సో వారికి కూడా మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అండ్ ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఇతరత్ర మంచినీటి సమస్యలు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నాయి. వాటి మీద కూడా దృష్టి పెట్టి చాలా ఫాస్ట్గా వాటిని కూడా రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు.